ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ నిర్ణయాలపై తాము సమీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. వైన్ షాపులు మొదలు భూముల అమ్మకాల దాకా దేన్ని వదిలిపెట్టమంటున్నారు రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా పోలీసులందరికీ కూడా ఆయన గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక శ్రీనివాస్ గౌడ్ అంతు చూస్తామన్నారు రేవంత్. సహకరించిన పోలీసుల పేర్లన్నీ కూడా రెడ్ డైరీలో రాస్తున్నామంటున్నారు రేవంత్ రెడ్డి. నేను పోలీసులకు కూడా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా, రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం. 100 రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలు పదిపిస్తాం, అసలు మిత్తితో చెల్లిస్తాం. అధికారులకు శ్రీనివాస్ గౌడ్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. నువ్వు తమాష అనుకుంటున్నావేమో, లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో. నీలాగ నిర్ర నీలిగినోళ్లను నడి బజార్లో బట్టలు ఇప్పదీసి నడిపించిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది. శ్రీనివాస్ గౌడు, నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేస్తున్నావు అని. మేమందరం గిన మహబూబ్‌నగర్ వచ్చినామంటే నీ ఈపు చింతపండైతే శ్రీనివాస్ గౌడు, నువ్వు గిన మా వాళ్ళని ఇట్లనే ఇబ్బంది పెడితే. అందుకే ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రోజు వేలాది మంది యువకులు వచ్చి చేరుతున్నారు.